నమస్కారం, నా పేరు కిరణ్. మొన్న మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఒక మూవీ రిలీజ్ అయింది, ద ప్రెస్ మీట్. అన్ని అబద్ధాలే. చూసే ఉంటారు మీరు కూడా, ఒక గంటన్నర పైనే ఉంది. ఎన్ని ఆనిముత్యాలున్నాయో ఏడు మొదలు పెట్టాలో సమజైతలేదు నాకైతే. అన్ని ఆనిముత్యాలున్నాయి మరి. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు సోషల్ మీడియా మీద నిప్పులు పోసుకున్నారు. మీరు మాట్లాడే ఆ కాన్స్టిట్యూషన్, ఆ బేసిక్ రైట్సే మాకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సార్. ఆ రైట్తోనే నిజాలను నిర్భయంగా సోషల్ మీడియాలో చెప్తున్నాం. ఇంకేమన్నారు, అడ్డు అదుపు లేదు తిడుతున్నారు సోషల్ మీడియాలో అన్నారు. బహిరంగ సభలు పెట్టి మీరు మాట్లాడే మాటలు తిట్లకి ఎవరన్నా కాంపిటీషన్ వస్తారా? టీవీ ముందు కూర్చున్న చిన్న పిల్లలు కూడా చూస్తారా లైవ్? చూసి ఏంటి నాన్న ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి ఇలాంటి మాటలా మాట్లాడేది అని అనుకుంటారు. మీరు నోరు తెరిస్తే తూ నీ బతుకు చెడా, కోస్తాం నరుకుతాం నలిపేస్తాం రోగం వచ్చింది అని ఒక ప్రధాన మంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏమైంది? అదుపు లేదు తిడుతున్నారు సోషల్ మీడియాలో అన్నారు. బహిరంగ సభలు పెట్టి మీరు మాట్లాడే మాటలు తిట్లకి ఎవరన్నా కాంపిటీషన్ వస్తారా? టీవీ ముందు కూర్చున్న చిన్న పిల్లలు కూడా చూస్తారా లైవ్? చూసి ఏంటి నాన్న ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి ఇలాంటి మాటలా మాట్లాడేది అని అనుకుంటారు. మీరు నోరు తెరిస్తే తూ నీ బతుకు చెడా, కోస్తాం నరుకుతాం నలిపేస్తాం రోగం వచ్చింది అని ఒక ప్రధాన మంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏమైంది? మీరే ఆదర్శం సార్, ప్రజలు మిమ్మల్నే ఫాలో అవుతున్నారు. యదా రాజా తదా ప్రజ. సో సంస్కారం అనేది మీ దగ్గర నుంచి ఫస్ట్ మొదలైతే ప్రజలు కూడా తప్పకుండా పాటిస్తారు. ఇంకేమన్నారు, బైన్సాలా ఇద్దరు ముగ్గురు తన్నుకున్నారు, దాన్ని సోషల్ మీడియాలో ఓ పోస్టులు పెడుతున్నారు అన్నారు. ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటే 18 ఇళ్లు ఎలా కాలిపోయినాయి? బంగారం వెండి డబ్బులు ఎందుకు అన్ని కొల్లుగొట్టుకుని పోయారు? పండగకి పిండి వంటలు చేసుకుందామని పిండి కలుపుకుంటే టాయిలెట్ పోసారంట పిండిలో. అక్కడ ఇంటర్నెట్ లేకుండా సెక్షన్ 144 పెట్టి ఏం న్యూస్ బయటికి రాకుండా న్యూస్ ఛానల్స్ ని ఎందుకు మీ గుప్పిట్లో పెట్టుకున్నారు? నేను సెక్యులర్ని చెప్పుకోవడం కాదు, అందరినీ సమానంగా చూడాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందు ఉండి వాళ్ళ కష్టాన్ని తీర్చే ప్రయత్నం మీరు చేయాలి. కనీసం అక్కడికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నారా? పోనీ న్యూస్ ఛానల్స్ ను చూయించారా? కొద్దిగా న్యూస్ ఛానల్స్ కి ఫ్రీడమ్ ఇవ్వండి సార్, మీ గుప్పిట్ల నుంచి వదలండి, నిజాలు చూయిస్తారు. యాజ్ ఎ సీఎం యు ఆర్ అకౌంటబుల్, పబ్లిక్ కి చెప్పండి ఏం జరిగింది అని. ఇదిగో వీళ్లే దీనికి కారణం, అరెస్ట్ చేశామని ప్రెస్ మీట్ పెట్టండి. చూపించండి అక్కడ కాలిపోయిన ఇళ్లను, చూపించండి వాళ్ళ బాధను, చూపించండి ఏడుస్తూ వాళ్ళు చేసే వీడియోస్ ఫేస్బుక్ లో వస్తున్నాయి, మెయిన్ స్ట్రీమ్ టీవీలో ఎందుకు రావట్లేదు? టీవీలో చూయించకపోతే సోషల్ మీడియాలో నిజాలు బయటికి వస్తాయని గుర్తు పెట్టుకోండి. అందుకే మొన్న ఎలక్షన్స్ లో బైన్సాలో టీఆర్ఎస్ బోని కూడా చేయలేదు. ఇంకేమన్నారు, ఒక 10 ఏదైనా కుండబద్దలు కొట్టి చెప్తాము. ఇంకేంటి, కేసీఆర్ సేస్ బోల్డ్లీ లౌడ్లీ, అంటే గట్టిగా ఇల్లెరిగి ఎగిరిపోయేలాగా ఒక 100 అరిచి చెప్పితే నిజమైపోతుందా? ఈ పెద్ద దొరికి చిన్న దొరికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే కూడా తెలియదు, 2 డాక్యుమెంట్, అది కూడా తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా జనాల్ని మభ్యపెట్టి తప్పుడు తిమ్మిని బమ్మిని చేసి జనాలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అంతా కూడా మళ్ళీ. అసలు ఎందుకు ఈ యాక్ట్ కంప్లీట్ రాంగ్ యాక్ట్? మోడీజీకి ఎందుకు అంత కంజెస్టెడ్ మెంటాలిటీ అంట? సాటి తెలుగువాడైన ఆంధ్ర వాళ్లతో కలిసి మీరు ఉండలేక వాళ్ళ మీద వాళ్ళ భాష మీద జోకులు వేసి సీఎం అవ్వాలనే కళ నెరవేర్చుకున్న మీరు కంజెస్టెడ్ మెంటాలిటీ గురించి మాట్లాడద్దు సార్. అసలు మీ ముఖాలకు బిర్యానీ వండేస్తుందా? పెండలా ఉంటుంది అని కేసీఆర్ గారు మా ఉల్వసారి టేస్ట్ తెలుసాను కొను ఉల్వలు మాకెందుకు పోయి మా దగ్గర ఎట్లా పెడతామని నేను ఎట్లా చిన్న పోతే ఎందుకు నిజాలు తీసుకో నేను చెప్పాలి. అంటే కండ కావరమా అహంకారమా, ఎందుకు మాట్లాడతావు ఇట్లా? ఇలా అంకర ఉద్ది అన్ని రాకపోతే వీడోవారు వీడు కదే మాట్లాడతారు, వాడు కదే మాట్లాడతారు. ఆంధ్రలో ఉన్నందరూ తెలంగాణ ద్రోహులే, తెలంగాణ దోసుకోవడానికి చూసే వాళ్ళే. అది అసలు ఇంకా ముందుకెళ్ళే వీడియో చూసి అసలు వినలేము. మీరు మాట్లాడే మాటలేండి సార్, మీరు కంజెషన్ మెంటాలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి రోహింగ్యాల్ని మన దేశం కాని వాళ్ళని బర్మాకి వెళ్ళి అడగండి, బర్మాలో ఎంత మందిని ఊచకోత కోసి చంపేసి నరికేసి ఎలా ఎంటర్ అయ్యారో మన దేశంకి. అలాంటి వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటామని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. కంజెషన్ మెంటాలిటీ గురించి మీరు మాట్లాడద్దు సార్. అసలు మీరు మీ పింకీ బ్యాచ్ ఏంటి ఇంకా ఎంఐఎం మీరందరూ కలిసి ఒకటే మాట, సిఏఏ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ సార్. కాన్స్టిట్యూషన్ ఇండియన్ సిటిజన్స్ కి మాత్రమే వర్తిస్తుంది,
వేరే దేశాల నుండి వచ్చే శరణార్థులకు అంటిల్ అండ్ అన్లెస్ ద బికమ్ ఇండియన్ సిటిజన్స్ రాజ్యాంగం వాళ్ళకు వర్తించదు సార్. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదా మీకు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో ముస్లింలు కాని వాళ్ళని అతి దారుణంగా హింసిస్తూ మత మార్పిడి చేస్తుంటే అక్కడ నుండి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వచ్చి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే ఒక యాక్ట్ ఇది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దట్ టు 11 ఇయర్స్ అంటే 11 సంవత్సరాలని 5 సంవత్సరాలకి తగ్గించారు. ఈ 3 దేశాల నుండి రాని వాళ్ళకి 11 సంవత్సరాలు స్టాండర్డ్ ప్రాసెస్ అలానే ఉంది. దాంట్లో ఏ మాత్రం చేంజ్ లేదు. ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎవరన్నా ఇండియన్ సిటిజన్ అవ్వచ్చు. అండ్ ఐ వాంట్ రిమైండ్ యూ వన్ థింగ్ సార్, దిస్ ఇస్ అన్ యాక్ట్. ఐ ఓవర్ నైట్ ఒక్క సంతకంతో ఆర్డినెన్స్ పాస్ చేయలేదు. లోక్సభలో, రాజ్యసభలో డిస్కస్ చేసి ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఓటు వేస్తే పాస్ అయిన లా ఇది. అండ్ ఎక్కడి నుండో మీలాగా కమిషన్ కోసం తెచ్చిన పథకం కాదు, అప్పటికప్పుడు ఇరికిచ్చిన పథకం కాదు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. జనాలు నమ్మి ఓటు వేశారు. ఎందుకు? మేనిఫెస్టోలో ఉన్నవి చేస్తారు అని. ఇప్పుడు అదే చేసి చూపిస్తున్నారు. సో దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం యాక్చువల్లీ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ బికాస్ ఇట్ ఈస్ అన్ యాక్ట్. నౌ ప్రొటెస్ట్లు అవుతున్నాయి కదా అంటారేమో, చూడట్లేదా న్యూస్ లో? పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, 130 కోట్లు డబ్బులు పెట్టి నిరసనలు చేయిస్తుంది. యాంటీ నేషనల్స్ అందరూ కలిసి చేసిన ప్రొటెస్ట్లు అవి. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, పని పాట లేని వాళ్ళ డబ్బులు తీసుకుని వెళ్లి ప్రొటెస్ట్లలో నించుంటున్నారు. దే డోంట్ ఈవెన్ నో వాట్ సిఐఏఈస్. ఇంకేమన్నారు, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు సిఐఏ ఎన్ఆర్సీ అంటున్నారు? ఫస్ట్ బతికుండాలి కదా సార్, ఫస్ట్ నేషన్ సెక్యూరిటీ, దేశ భద్రత ఇంపార్టెంట్. ఏ సీటు కింద ఏ బాంబు ఉందో, ఎప్పుడు ఏ న్యూస్ వినాల్సి వస్తుందో, ఏ బస్సు సీటు కింద ఏం పెట్టారో అని బతికే వాళ్ళం సార్ కాంగ్రెస్ పాలనలో. గత 6 సంవత్సరాలలో ఎక్కడన్నా బాంబు పేలు లైనయా? దేశ పౌరుల యొక్క భద్రత, దేశ భద్రత కోసం చేపట్టినవే సరి సిఐఏ ఎన్ఆర్సీ. ఇంకేదో అన్నారు, సిఐఏకి నిరసనగా 10 లక్షల మందితో సభ పెడతారా? సార్ సభ అనకండి సార్ ప్లీజ్. మళ్లీ బస్సులలో మందు తాగి సభలకు వచ్చే వాళ్ళ వీడియోలు వస్తాయి, అవి మేము సోషల్ మీడియాలో పెడతాము, మీరు మా మీద కళ్ళెర్ర చేస్తారు. వద్దు సార్, సభ అనకండి ప్లీజ్. ఇంకేమన్నారు, మీరు భయంకరమైన హిందూ. బాగుంది, ఒక పక్క భయంకరమైన హిందూ అని చెప్పుకుంటూ ఏ దేశాన్ని హిందూ దేశం చేస్తారా? అలా చేస్తే మనల్ని ట్రైటర్స్ లా చూస్తారు, దే ఆర్ ఫ్రమ్ రిలీజియస్ కంట్రీ అని ఇన్సల్ట్ చేస్తారు పిల్లల్ని. ఇంకేమన్నారు, దొంగల్లా చూస్తారు, థర్డ్ క్లాస్ ఫెలోస్, బయటికి బయట దేశాలకి పోలేని పరిస్థితి మన పిల్లలకి ఏర్పడుతుంది. ఇంత నీచంగా, అంటే ఒక దేశం హిందూ రాష్ట్రం అవుతే ఇంత నీచంగా చూస్తారు అని అనడం, యు హ్యావ్ నో రైట్ టు డిగ్రేడ్ హిందూస్. మీరు సీఎం అయి ఉండొచ్చు, కానీ హిందువులను చులకన చేసే రైట్ మీకు లేదు. ఇండియా ఈజ్ ఆల్రెడీ హిందుస్థాన్. స్వాతంత్రం వచ్చినప్పుడే హిందుస్థాన్ వద్దు అనుకున్న వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్లిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందూసే. హిందుత్వ అనేది మతం కాదు సార్, ఒక జీవన విధానం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హిందుస్థానీయులే సార్. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇంటర్నేషనల్ యోగా డే దగ్గర నుండి ఇంకా ఎన్నో విషయాల్లో ప్రపంచం మొత్తం భారతీయ సంస్కృతి, జీవన విధానం మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో అన్ని దేశాలు ఏమనుకుంటున్నాయో అని మీరు దొంగ బాధ నటించకండి. మనకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఆల్రెడీ మోదీ గారి వల్ల వచ్చింది, ప్రపంచ ఖ్యాతి వచ్చింది. కాకపోతే 15 నిమిషాల్లో హిందువులందరినీ చంపేస్తా అన్న మనిషి చేతుల్లో మీ జుట్టు పెట్టి ఆడుతున్నారు కదా, అందుకు మిమ్మల్ని వేరే దేశాల వాళ్ళు ట్రైటర్లా చూస్తారేమో, కానీ మీతో మమ్మల్ని అందరినీ కలపకండి సార్. మిమ్మల్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. 15 నిమిషాల్లో హిందువులందరినీ చంపేస్తా అన్న మనిషి చేతుల్లో మీ జుట్టు పెట్టి ఆడుతున్నారు కదా, అందుకు మిమ్మల్ని వేరే దేశాల వాళ్ళు ట్రైటర్లా చూస్తారేమో, కానీ మీతో మమ్మల్ని అందరినీ కలపకండి సార్. మిమ్మల్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకేమన్నారు, ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఊసిపోతున్నాయి అని. దేశం కోసే పనిచేసే, దేశం మన దేశం బాగుండాలని పనిచేసే సేవకుడు సార్ మోడీ. మీరే దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా, తల నరుక్కుంటా, ముక్కు నేలకు రాస్తా అని పదవుల కోసం కోతలు కోయరు. అసలు ఊసిపోతుంది అని వేలెత్తి చూపే ముందు మీ ప్రభుత్వం ఊసి పడిపోయే దగ్గర ఉందని మర్చిపోవద్దు. అసలు బీజేపీ ఎక్కడుంది ఎక్కడుంది అని అంటూనే పడుకుని లేచినప్పటి నుండి బీజేపీ భజన చేస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మీరేం చేస్తారంటే కవితక్కని కూర్చోబెట్టుకుని అడగండి, బీజేపీ ఉందా ఉడిందా బిడ్డా అని మంచిగా చెప్తుంది. అయినా మీకు తెలియంది కాదు ఎమ్మెల్యే ఎలక్షన్స్ నుండి బీజేపీ ఓటింగ్ శాతం ఎలా పెరుగుతుందో. అసలు యూజువల్ గా ప్రభుత్వం ఎవరిది ఉంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఆ ప్రభుత్వానికి ఓటు వేస్తారు. అరే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలున్నారు, మళ్ళీ మన పని కాదు అని భయపడి. అయినా కూడా ప్రజలు నా ఓటు బీజేపీకి అని ఓటు వేసి గెలిపించారు అంటే మీకు ఎంత కాలుతుందో. దాన్ని కవర్ చేసుకోవడానికి మీరెందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టి తలాతోకా లేకుండా మాట్లాడారో అర్థమైంది.
సో ప్రజలకు మీ పద్ధతులు నచ్చుతున్నాయో లేదో అని ఫస్ట్ మీరు సమీక్షించుకోండి. తర్వాత అప్పుడు మీరు వేరే వాళ్ళకి సలహాలు ఇద్దరు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, 2023లో కార్ టైర్లు పంచర్ అయ్యి బోల్తా పడతాయి, పతంగ కాటవ్వడం ఖాయం, ఎవరి చేయి వచ్చి అడ్డు పెట్టినా ఏం ఆపలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై, జై హింద్.